పేదవాళ్లను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు మంత్రిగా దామోదర రాజ నరసింహ గారు, కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇండ్లు ఇప్పించిన చరిత్ర. కానీ కేసీఆర్ ఏమన్నాడే, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు. నేను అడుగుతున్న సోయిలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదకు జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని. అయితే గీతే ఇంద్రవ మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినావు. నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కన వలుగుతాయి బిడ్డ, మాకు ఇండ్లు ఇస్తామన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్నలే. చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానమూతం అవుతాయని అక్కడికే పోయారు. మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి, మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, రాష్ట్రంలో 450,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతో పేదవాడికి ప్రతి ఇంటికి 500,000 రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే, పేదోడికి సొంత ఇల్లు వస్తే వాని ఇంటి ముందర కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చుంటాడానికి కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలో ఉండే మోడీ, గజ్వేల్లో ఉండే కేడీ గారి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక అవన్నీ చేసినాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినాం, గ్యాస్ సిలిండర్ 500 ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. నిన్నగాక మొన్న మామ అల్లుళ్ళు ఇద్దరు తయారైనారు రైతు రుణ మాఫీ ఎప్పుడు చేస్తామని. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల ప్రతి రైతుకు 2,00,000 రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత మాది, మా ప్రభుత్వంది, నాది మాట. నేను మాట ఇస్తున్న మిత్రులారా, తెలంగాణ రైతాంగానికి 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల మీ 2,00,000 రుణమాఫీ చేసే బాధ్యత నాది. ఇదే కాదు, వచ్చేసారి పండించే వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. 100 రోజుల్లో ఇచ్చిన 6 పథకాలలో 5 పథకాలు అమలు చేసి 100వ రోజు ఎన్నికల కోడొచ్చి ఎన్నికల క్షేత్రంలో మేముంటే వెనకంగా కాళ్ళలా కట్టెబెట్టాలని కేసీఆర్ ఆయన అల్లుడు బయలుదేరారు. నేను ఆ ఎలా చెప్పినా దూలం లెక్క పెరిగితే సరిపోదు, దూడకున్న బుద్ధన ఉండాలి హరీష్ రావు నీకు, 10 ఏళ్ళు గాడిద లెక్క నువ్వు నీ మామ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, దళితుల 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలే, గిరిజనులకు రిజర్వేషన్లు ఇయ్యలే, పోడు భూముల పట్టాలు ఇయ్యలే మా మిత్రుడు చెప్తున్నాడు, మాది గల ఏబిసిడి వర్గీకరణ చేయలే, ముదిరాజులను బీసీడి నుంచి ఏ గ్రూపులకు బదలాయింపు చేయలే సన్నాసోడా, 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉండి పనులు ఇగలబెట్టి ఇవాళ వచ్చి 100 రోజుల్లో మేము ఇన్ని చేస్తే అప్పుడే దిగిపో అని అంటున్నావు. ఏం అల్లా తప్పకు వచ్చినాం అనుకుంటున్నావా, అడుక్కుంటూ వచ్చినాం అనుకుంటున్నావా, అయ్య పేరో మామ పేరో చెప్పి కుర్చీలో కూర్చున్నాం అనుకుంటున్నావా బిడ్డ? నీలాకటోళ్ళం తొక్కుకుట్ట ఇక్కడికి వచ్చినాం, 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాం, ఎవడొస్తాడో, నువ్వు వస్తాడో, నీ మామ వస్తాడో, నీ బామ్మార్తె వస్తాడో, వాళ్ళని పుట్టించిన అయ్య వస్తాడో, ఎవడొస్తాడో, రాండి బిడ్డ పండబెట్టి తొక్కకపోతే చూస్తాం. 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది, ప్రజాపాలన జరుగుద్ది, ప్రజల కష్టాలన్నీ తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు బండకేసి మోడీ ప్రభుత్వాన్ని కొట్టాలి అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మా మిత్రులకు చెప్తున్నా.
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఢిల్లీ సరిహద్దులో వందలాది మంది రైతులను కాల్చి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. రైతులను చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి అని చెప్పి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి పేదవాడికి సొంతింటి కళ్ళు నెరవేర్చడం 2022 లోపల అని చెప్పిండు. ఏ పేదవాడికి ఇల్లు ఇవ్వలేదు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని బీజేపీని గద్దె దించాలి అని చెప్పి నేను ఈ సందర్భం